ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంటార్క్ ఒక రివ్యూ అయితే చేద్దాం అనమాట. మాకు కస్టమర్ కూడా ఉన్నారు, తిన వీడియోలో ఒక 2-3 రావచ్చు అనమాట. తన దగ్గర ఒక 2 బైక్స్ ఉన్నాయి, ఒక కార్ కూడా ఉంది, తనే ఒక 2-3 వీడియోస్ అయితే రావచ్చు. ముందైతే మనం ఈ ఎంటార్క్ సంబంధించి అయితే వీడియో అయితే తీద్దాం ఈరోజు. మీకు కూడా తెలుస్తుంది 2024లో ఈ బైక్ అనేది కొనొచ్చా లేదా. తినుకొని ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా, 1 ఇయర్ కూడా కావట్లేదు. దీని రివ్యూ అయితే తీసుకుందాం. ఈ బైక్ లో చాలా మంది అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ బైక్ కి, అందుకే అనమాట ఈ స్కూటీకి అనేది వస్తుంది ఈ స్కూటీ అనేది. సో దీని మోడల్ కూడా చాలా బాగుంటుంది. ఇదే కంపెనీ కాకుండా ఇంకా వేరే కంపెనీలో చాలా మోడల్స్ ఉన్నాయి అంటే ఈ స్పోర్ట్స్ లుక్ లో. ఈ స్కూటీ కొనడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే దీంట్లో ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టైం ఫ్యూచర్లు ఉన్నాయి అని తెలుసుకుందాం మనం. ఈ బైక్ మీరు ఎప్పుడు తీసుకున్నారు? తీసుకొని ఒక 7 మంత్స్ అయింది. 7 మంత్స్ అవుతుంది అంటే మీరు 7 మంత్స్ లో మీరు బైక్ అనేది ఒక అంటే ప్రోస్ కాన్స్ మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఏంటి తెలుసు. దీనికి సంబంధించి మా అంటే మా సబ్స్క్రైబర్స్ కానీ చెప్తారా అంటే ఈ 2024లో కొంతమంది కొనాలనుకుంటున్నారు, తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు, తీసుకోవచ్చండి. సో దీంట్లో మీరు గమనించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, ఎందుకు మీరు తీసుకోవాలనుకున్నారు? దీంట్లో లుక్ బాగుంటుంది, స్పోర్ట్స్ ఎడిషన్, దీంట్లో చాలా ఇంకా 2-3 ఎడిషన్లు కూడా ఉన్నాయి. అయితే రేజ్ ఎడిషన్ అనమాట, రేజ్ ఎడిషన్ 125 సీసీ స్కూటీలో బాగుంటుంది. దీని టార్క్ కానీ స్పీడ్ కానీ మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. మైలేజ్ ఎంత వస్తుంది దీంట్లో? 45 నుంచి 50 దాకా వస్తుంది హైవేలో. 45 లోకల్ అయితే 40 క్లైమ్ చేయచ్చు. అంటే దేని పర్పస్ మీద తీసుకున్నారు మీరు? మీకు లోకల్ పర్పస్ అని తీసుకున్నాను ఫస్ట్ అయితే. ఓకే, బట్ దీని మీద నేను దగ్గర దగ్గర ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ కూడా పోతున్నాను దీని మీద. 300 వరకు అయితే వాడుకోవచ్చు, బాగానే వాడుకోవచ్చు. మాక్సిమం స్కూటీస్ అనేవి లాంగ్ రేంజ్ లో ఎక్కువ వాడరు అంటారు కదా, పనికిరావు అంటారు కదా. అలా ఏం లేదండి, ఇది యూనికాన్ ఉంది కదా 150, దాంతో సమానం అనమాట ఇది. అట్లానే దానికన్నా బెటర్గా ఉంది ఇది. దీంట్లో యాప్ కనెక్టివిటీ ఉంది కదా, మీరు ట్రై చేశారు అది? ట్రై చేశాను. దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి? దీంట్లో మనకి సర్వీస్ చూసుకోవచ్చు, నావిగేషన్ చూసుకోవచ్చు, దీని డీటెయిల్స్ అన్ని దాంట్లో పూర్తిగా ఉంటాయి. బైక్ చాసిస్ నెంబర్, ఓకే, నెంబర్ ప్లేట్ అన్ని వస్తాయి దాంట్లో. ఈ మోడల్ కాకుండా అంటే ఈ విధంగా కాకుండా మనకి మార్వెల్ సంబంధించి ఆ బ్లాక్ ప్యాంథర్ స్కిన్స్ కానీ, ఐరన్ మ్యాన్ కానీ, క్యాప్టెన్ అమెరికా కానీ, ఆ మోడల్ అయితే లుక్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటే కాదు, మనకి వేరే కంపెనీస్ లో ఆ సుజుకి అవనీస్ అని ఇంకా వేరే ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ వదిలిపెట్టి మీరు దీన్నే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇందులో నేను తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఈ వీల్స్ పెద్దగా ఉంటాయి, టైర్స్ పెద్దగా ఉంటాయి, టైర్స్ పెద్దగా ఉంటుంది, లుక్ బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు మన బాయ్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట. గర్ల్స్ కి అయితే పనికిరాదు ఇది, బాయ్స్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో వీల్స్ అనేవి పెద్దగా ఉన్నప్పుడు మనం కార్నింగ్ చేయడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. సో మనకి ఆ టైర్ అనేవి పెద్దగా ఉండడం వల్ల, లావుగా ఉండడం వల్ల ఎప్పుడైతే మనం కార్నింగ్ చేస్తామో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మనకి స్కిడ్ అవుతుంది అనే ఒక ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మనకి వీటిలో మోడ్స్ ఉన్నాయి కదా, సో వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వీటి గురించి సంతో దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయని? ఈ మోడ్ బటన్ ఎక్కితే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈ మోడ్ బటన్, ఇది టైం ల్యాపింగ్ ఉంటుంది. ఈ మనం అంటే టైం పెట్టుకోవచ్చు అనమాట, మనం వెళ్ళే స్పీడ్ అన్ని చూసాం అనమాట. ఓకే, ఇంకోటి నిన్న మన లాస్ట్ టైం ఎంత టాప్ స్పీడ్ లేపాను ఏంటి అని అన్నీ ఉంటాయి. నేను 104 స్పీడ్ లేపాను టాప్ స్పీడ్. ఓకే, మన అంటే మనం ఎంత స్పీడ్ లేపినాను కూడా దీని మీద చూసుకోవచ్చు అనమాట. ఏమో నార్మల్ ట్రిప్ ఏ ట్రిప్ బి అన్నీ ఉంటాయి, ట్రిప్స్ ఉంటాయి. ఇంకోటి ఇదేమో రేజ్ మోడ్, రేజ్ స్పీడ్ మోడ్ అండ్ రెండు మోడ్లు ఉంటాయి. ఓకే, ఇంకో ఇది కూడా ఉంది, వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుందా? వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఈ మోడ్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఇది మనం ఫోన్లో కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే నా మాన్యువల్ గా ఎట్లా చేసుకోవచ్చు ఫోన్? అంటే రన్నింగ్ లో మనం 60 స్పీడ్ దాటాం అనుకోండి, 60-70 స్పీడ్ దాటాక మనం ఈ బటన్ ఎక్కితే రేజ్ మోడ్ అని అయితే అప్పుడు సౌండ్ కూడా చేంజ్ అవుతుంది, మైలేజ్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే 45-50 వస్తుంది మైలేజ్. అవును, మనకి ఈ ఫోన్ బట్టి మైలేజ్ అని కూడా చేంజ్ చేస్తా ఉంటాం. మళ్ళీ హజార్ స్విచ్, ఇది మనకి హజార్ లైట్స్ అయితే వస్తాయి అనమాట. ఇంజన్ క్యూ స్విచ్ అనమాట, అంటే మనకి బైక్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఆఫ్ చేసుకోవాలనుకుంటామో సింపుల్ గా దీన్ని ఇలా పైకి అనుకుంటే ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇవి మీకు తెలిసిందే హై బీమ్ లో బీమ్ వీటికి సంబంధించిన లైట్స్, సో ఇవి ఇండికేటర్స్, ఇది హార్న్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం చూడడానికి మోడల్. ఇది ఏంటంటే మనకి లోపల ఇంజన్ హీట్ అవుతుంది కదా, ఇంజన్ హీట్ అయినప్పుడు మనకి డిక్కీ అనేది చాలా హీట్ అవుతుంది లోపల అనమాట. ఆ హీట్ ని బయటకు అనేది ఈ వీటి నుంచి బయటకు వస్తుంది. సో ఈ టైర్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా లావుగా ఉంది. అండ్ మనకి సైలెన్సర్ కానీ ఈ విధంగా ఉంటుంది మోడల్ చూడడానికి. మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ చూద్దాం ఎలా ఉందో. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది.
మనకి బ్లాక్ అండ్ రెడ్ తో వస్తుంది అనమాట. బాగుంటుంది కలర్ చూడడానికి, స్పోర్ట్స్ ఉంటుంది. మనకు ఒకసారి చూసుకోవచ్చు ఇండికేటర్స్ అనమాట ఇవి. ఇవైతే ఇండికేటర్స్ ఇక్కడ చూడవచ్చు, ఇది హజార్ స్విచ్చెస్ అనేవి, అందుకే ఈ రెండు ఒకసారి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఎల్ఈడి లైట్స్ అనమాట మనకి. సో మనకి ఇవి తాళం ఆన్ చేయగానే ఇవైతే వైట్ కలర్ లో ఉన్నాయో ఇవి వెలుగుతాయి అనమాట మనకి. ఇప్పుడు ఎన్ని ఉండడం వల్ల మనకి ఇది కనపడట్లేదు. మనకి ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తామో ఇవి ఆటోమేటిక్ గా లూపే. ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా చూడండి మీరు, అండ్ అలాగే ఈ లైట్స్ కూడా చూడండి. ఒకసారి చూడవచ్చు మనకి లైట్స్ అయితే తెలియని అనమాట, మీకు కనపడుతుందో లేదో కాబట్టి కనపడుతుందో లేదో జూమ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు ఇవైతే తెలియనే. సో ఇవి మనకి నైట్ పూట అయితే ఈజీగా కనపడతాయి, మనకి ఎండలో అయితే మనకు కనపడం అనమాట అంతగా. ఒకసారి మనకి సౌండ్ అయితే చూడండి, ఇది ఒకసారి ఆ ఇంజన్ సౌండ్ అయితే చూడండి ఎలా ఉందో. మనకి బీటింగ్ ఎలా ఉందంటే, మనకి ఓల్డ్ మోడల్ అపాచీ బైక్ ఉంది కదా, సో సేమ్ దానిలోకే ఉంది కొంచెం. ఈ బీటింగ్ని కూడా చూసి చాలామంది అయితే ఈ స్కూటీ కొనాలనుకుంటున్నారు. మనకి టీవీఎస్ నుంచి ఒక మంచి బైక్ ఇది, ఒక మంచి స్కూటీ. సో మంచి బిల్డ్ క్వాలిటీతో, మంచి సౌండ్తో, మంచి స్పీడ్ పోవాలి అండ్ అలాగే మైలేజ్ రావాలి, ఒక లుక్ ఉండాలి అంటే ఎవరైనా సరే దీనికి వెళ్ళి ఒకసారి అయితే లుక్ చేసుకోవచ్చు. వేరే వాటిలో దీనికి కంపేర్ అయితే లేదనమాట, ఎందుకంటే అంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీనికి. ఎవరైనా కానీ ఈ బైక్ కొనాలి, కొంత స్కూటీ కొనాలంటే 100% అయితే కొనుక్కోవచ్చు. సో కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు. లాస్ట్లో కూడా ఒకసారి చూద్దాం తన రివ్యూ కూడా, అంటే ఏంటంటే కొనుక్కోవచ్చా లేదని లాస్ట్లో ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది అనమాట. అసలు ఈ బైక్ తీసుకోవచ్చా అంటే మీ ఒపీనియన్ చెప్తున్నాను, మీ ఒపీనియన్ చెప్పండి. ఈ స్కూటీ 100% సాటిస్ఫైడ్ అనమాట, ఈ స్కూటీ 100% సాటిస్ఫైడ్. ఇప్పుడు అంటే చూస్తే కొన్ని గీతలు అయితే ఉన్నాయి కదా, మీరు రఫ్ అండ్ బాగా రఫ్ అండ్ తక్కువ వాడుగా కింద పడితే అట్లా ఇసిరేస్తా అనమాట. దీనికి ఏమన్నా అంటే దీని బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉందని టెస్ట్ చేస్తాం. అంటే ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎలాగో కింద పడ్డాయి అనేది పార్ట్స్ పైన వేయించుకోవచ్చు అని చెప్పి ఇట్లా ఇసిరేస్తాం. మాక్సిమం బండి కూడా మీరు అంత నీట్గా ఉంచాలనుకుంటా, ఎందుకంటే చాలా రఫ్ అండ్ టఫ్ వాడతారనుకుంటాను మీరు. అవును చూడండి, ఇటు పక్క కూడా చాలా గీతలు ఉంటాయి. అవును ఇక్కడ చూసుకుంటే చాలా గీతలు కూడా ఉన్నాయి. ఈ స్కూటీ అయితే ఈజీ కొనుక్కోవచ్చు కళ్ళు మూసుకొని. చాలా రఫ్ అండ్ టఫ్ వాడారు తినైతే. మీకు మీకైతే కనపడుతూనే ఉంది, ఇక్కడ మనకి గీతలు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు గీతలు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.